శ్రీమత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. నవరత్నాల గురించి మాట్లాడుకుందాం. నవరత్నాల్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెంపు గురించి మాట్లాడుకుందాం. కెంపు స్టోను అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఏ రాశులు వారు పెట్టుకోవాలి, ఏ నక్షత్రం వారు పెట్టుకుంటే మంచిది, అసలు కెంపు పెట్టుకుంటే అనుకూలమైన ఫలితాలు ఇస్తాయా, ఏ రోగాలకు పనికొస్తుంది, ఏ విధంగా పనికొస్తుంది, ఏ టైంలో పెట్టుకోవాలి ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు నేను ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కో విధంగా మీకు ఇవ్వడానికి చెప్పడానికి ట్రై చేస్తాను. రత్నధారంగా కెంపు అనేది దీన్ని మాణిక్యం అని కూడా అంటారు. అంటే మాణిక్యం అనే స్టోన్గా కెంపు చెప్పబడుతుంది. ఈ కెంపు అనేది మనకి ఇండియాలో అయితే ఒరిస్సాలో దొరుకుతుంది. తర్వాత అసలు ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించేది బర్మా కెంపు అంటారు. బర్మాలో యొక్క మైన్స్లో ఇది దొరుకుతుంది. ఈ కెంపు ఎక్కువగా మనకి ఆరెంజ్ కలర్లోను, కొంచెం ఆరెంజ్ కలర్లోను లేత ఆరెంజ్ కలర్స్లోను ఉంటుంది. అంటే ఆ రంగుల్లో ఉండేది కెంపు ఉంగరం అంటాం. ఈ కెంపు అనేది ధారణ అనేది ఎవరు చేసుకోవాలి, అంటే ఏ రాశుల వారు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలంటే కెంపు ధారణ అనేది ముఖ్యంగా దీన్ని చేసుకోవాల్సిన వారు ఎక్కువగా సింహరాశి వారు చేసుకుంటే మంచిది. అంటే సింహరాశి వారు లేదా కృత్తిక నక్షత్రం వారు, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రం వారు, అంటే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ యొక్క కెంపు ధారణ చేసుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. దీంతోపాటు లేదు అనుకుంటే మాత్రం జాతి రత్నాల్లో ఈ కెంపుని ఎక్కువగా కలిగి బాగా పెట్టుకోవాల్సిన రవి మహాదశ నడిచిన వారు, రవి మహాదశ నడుస్తున్న వారు అంటే జాతక చక్రంలో రవి మహాదశ నడుస్తున్న వారు, అలానే రవి నీచులో ఉన్నా ధరింపజేస్తుంటారు కొంతమంది, లేదు రవి ఉచ్చులో ఉన్నా కూడా ఈ కెంపు ధారణ అనేది ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. ఈ కెంపు ధారణ అనేది ఈ రాశుల్లో ఈ టైంలో ఇలాంటి విషయాల్లో పెట్టుకుంటే మంచిది. ఇది ముఖ్యంగా హెల్త్ విషయం దేని పనికి వస్తున్నాయంటే హార్ట్కు సంబంధించిన విషయాలని, ఐ సంబంధించిన విషయాలకి ఎక్కువగా ప్రభావం చూపించడానికి పనిచేస్తుంది. ఎందుకంటే రవి కారకత్వమైన స్టోర్ కాబట్టి వీటిలో పనిచేయడానికి పనిచేస్తుంది. అలాగే ఈ రత్నాన్ని ఏ లోహంతో ధరించాలి అంటే మాత్రం ఈ రత్నాన్ని మనం ముఖ్యంగా కెంపుని వెండిలో కానీ తర్వాత గోల్డ్లో కానీ మన ఇష్టం, ఎక్కువగా గోల్డ్లో ధరింప చేసుకున్నా వెండిలో ధరింప చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పవచ్చు. దీనికి అధిపతిగా రవి ఉన్నాడు కాబట్టి ఎలా పెట్టుకున్నా కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కెంపు స్టోను ఎక్కువగా ఈ ఎక్కడ ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం స్టోన్ అనేది పెట్టుకునే ముందుగా దాన్ని పెట్టుకునే ధారణ టైం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక స్టోన్ మనం పెట్టుకోవాలనగానే ఇమీడియట్గా తెచ్చుకొని పెట్టుకోవడం అని కాదు, ఈ స్టోన్ తెచ్చుకున్న తర్వాత ఈ స్టోన్ అనేది పంచద్రవాల్లో, అంటే పంచ గవ్వాలు అంటారు, ద్రవాలు అంటారు, అంటే ఆవు గోమూత్రంలో కానీ ఆవు పాల్లో కానీ గోమూత్రం ఆవు పాలు వీటిలో ఈ రెండింటిలో కానీ, తర్వాత గోధుమలో ఒక రెండు రోజుల నుంచి వారం రోజుల పాటు, అంటే నిద్ర నుంచి చేసిన తర్వాత, అంటే దాన్ని అట్లా పెట్టిన తర్వాత మనం ఇది శుద్ధి చేసుకొని ఆదివారం పూట అంటే సండే 6 నుంచి 7 లోపు రవి హోరా టైంలో ఈ యొక్క ఉంగరాన్ని ధరింప చేసుకుంటే చాలా మంచిది. ఈ ఉంగరాన్ని ఎక్కువగా కుడి చేతి ఉంగరం వేలికి, అంటే ఈ వేలికి ధరింప చేసుకుంటే చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఈ కెంపు అనేది మ్యాక్సిమంగా ఎక్కువగా 2 క్యారెట్ల నుంచి, అంటే ఎంత వయసులో ఉన్నవారి యొక్క పరిమాణం బట్టి 2 క్యారెట్ల నుంచి 6 క్యారెట్లు 8 క్యారెట్ల దాకా, అంటే 5 నుంచి 6 క్యారెట్లలోపు మనం ఆ పరిమాణంలో ఈ యొక్క స్టోన్ని ధరింప చేసుకుంటే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.